దివ్యమైన కుక్కుటేశ్వర స్వామి యొక్క ధామం, ప్రసిద్ధమైన పురుహూతిక అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో ఒక క్షేత్రం, అలాగే మంగళకరమైన కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం, అంతేకాదు శ్రీపాద వల్లభుడు ఏరి కోరి ఎంచుకొని ఇక్కడ జన్మించినటువంటి ఒక మహా పుడమి ఈ పిఠాపురం. ఇంత వైభవం ఉన్నటువంటి పిఠాపురం ఎప్పుడు ఇటువంటి దాడులు కానీ ఇటువంటి దేవతామూర్తులపై జరిగినటువంటి ఒక అరిష్టాన్ని సూచించే దాడి వరుసగా 23 దేవతామూర్తుల్ని ధ్వంసం చేసినటువంటి దాష్టికం మనం చూసాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ పిఠాపురానికి వచ్చి దీనిపై అందరితో కలిసి ఒక ఆలోచన జరిపిన తర్వాత కొంతమంది పండితులు కానీ విఘ్నులు కానీ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది మనం ఏదో గట్టిగా నిలదీస్తాము, ధర్నా చేస్తాము, లేదా మనం ప్రశ్నిస్తాం, కానీ ఇది జరిగినటువంటి దూషణ దేవతా దూషణ. ఓ దేవతల్ని నిట్ట నిలువున అవమానపరిచేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. గ్రామానికి ఇది ఒక అరిష్టాన్ని కలిగించే విధంగా కొన్ని వర్గాలు, కొంతమంది ముఠ ఈ కుట్రకి పాల్పడ్డారు. ఇదేదో ఒక్కడు చేశాడు, ఏదో వాడికి ఏదో దీని మీద కసి పుట్టింది, ఇవన్నీ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీని వెనక చూస్తే ఇక్కడ ఎవడికో ఒకటి కసి పుట్టింది, ఏదో చేశాడు. రొంపిచెర్లో చూస్తే అక్కడ ఒక మాధవస్వామి యొక్క, మాధవస్వామి అంటే కృష్ణుడి యొక్క ఆలయంలో అక్కడ విగ్రహాన్ని పగలగొట్టారు. అది ఎందుకు చేశారనంటే అది కూడా ఏదో ఒక ఎవడికో ఏదో కసి పుట్టిందన్నారు. నెల్లూరులో బిట్రగుంట దగ్గర ఒక ప్రాచీనమైనటువంటి ఆలయం యొక్క రథాన్ని కాల్చేశారు. అది ఎందుకు కాల్చారనంటే అది కూడా వాడికి ఏదో కసి పుట్టిందని అన్నారు. ఇలాగ ప్రతి చోట ఏదో కసి పుట్టింది వాడికి దేవుళ్ళ మీదనే పడతారు. అప్పుడు నేను చెప్పాను, ఇది ఒక్కడు చేసే పని కాదయా, ఇది రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే దేశవ్యాప్తంగానో ఒక పెద్ద కుట్ర. హిందువులు మనశ్శాంతిగా ఉండద్దు, హిందువులు ప్రశాంతంగా ఉండద్దు, హిందువులు హాయిగా నిద్రపోవద్దు, హిందువులు మేము దేవుళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళని పూజించకూడదు, వాళ్ళకి ఆ దేవుళ్ళ మీద నమ్మకం కోల్పోవాలంటే మనం వాళ్ళు పూజించే దేవతామూర్తుల మీద మనం దాడి చేయాలి, దాడి చేస్తే వాళ్ళు వాటి మీద నమ్మకాలు కోల్పోతారు అనేటువంటి ఒక పెద్ద పెద్ద కుట్ర. ఇది చిన్న కుట్ర కాదు. ఇది
ఒక కులం చేస్తుంది, ఒక ప్రాంతం చేస్తుంది కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది ఒక కులానికి ఒక ప్రాంతానికి ఆపాదించాల్సిన అంశం లేదు. దీని వెనక ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేది అందరికీ తెలుసు. కానీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా రకరకాల ఒత్తిళ్లతో జరుగుతూ ఉన్నాయి. అందుకు పెద్దలందరూ ఏమన్నారంటే, ఇలాగా ఒకరోజు నిర్ణయం చేసి ఇక్కడ ఏదైనా కలశాభిషేకం, ఒక శాంతి కార్యక్రమం నిర్వహించి ఆ దేవతామూర్తులకి జరిగినటువంటి ఘోరమైనటువంటి ఆ దుశ్చర్యలని, దాడులకి పరిష్కారంగా మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాదు, దీని కారణంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాపం అభం శుభం తెలియనటువంటి అమాయకులు సైతం ఇటువంటి దుశ్చర్యలకి బలి కాకుండా ఉండేందుకు, ఈ గ్రామం బాగుండాలని, ఈ పిఠాపురంలో ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహం మళ్ళీ పునరుత్తేజం కావాలని, ఈ క్షేత్రం మంచి పేరుతో మంచి ప్రసిద్ధి గాంచి అందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానాలకి తోడ్పడేటువంటి అవకాశాలను అందించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కలశాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కలశాభిషేకంలో ప్రధానంగా మీ అందరి చేత సంకల్పం చేయిస్తాము. సంకల్పమైన తర్వాత అందరూ మాట్లాడలేరు కాబట్టి అందరికీ ప్రతినిధులుగా ఉండేటువంటి ఒక ముగ్గురు నలుగురు వక్తలు మాట్లాడతారు. ఇది మనం మాట్లాడేదానికంటే కూడా మనం ఈరోజు ఈ సహస్ర కలశాభిషేకం నిర్వహించుకున్న తర్వాత ఆ తదుపరి మనం ఏం చేయాలనే దాని మీద మనందరం ఆలోచించాలి. ఏదో కలిసాం వచ్చాం ఇది చేసుకున్నామని కాకుండా, ఏదో రోడ్డు ఎక్కాం ధర్నా చేశామనేదే కాకుండా, మనకు పదే పదే ఒకటి తర్వాత ఒకటి, ఒక రోజు తర్వాత ఇంకో రోజు అన్నట్టు, ఒక ఊరు తర్వాత ఇంకో ఊరు అన్నట్టు జరిగేటువంటి దాడుల మీద సమగ్రంగా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం పూజించే దేవుళ్ళని ఎవడైనా విమర్శిస్తే గుర్తుపెట్టుకోండి, ఆ విగ్రహం విరగొడితే ఇంకో విగ్రహం తెచ్చుకోవచ్చు, కానీ వాడు విరగొట్టింది విగ్రహాన్ని కాదు, వాడు దాడి చేసింది విగ్రహాన్ని కాదు, వాడు పగలగొట్టింది మన దేవుణ్ణి కాదు, మన నమ్మకాన్ని పగలగొడుతున్నాడు. మన నమ్మకాన్ని, మన నమ్మకం మీద అతను దాడి చేస్తున్నాడు. ఆ దాడిని మనందరం సమర్థిస్తున్నాము అని అంటే మనం మౌనంగా ఉంటున్నట్టే అర్థం, మనమేం పట్టించుకోనట్టే అర్థం. మనం ఆ దాడిని ఎదుర్కోవాలి, ఆ దాడిని ఖండించాలి. మరోమారు మన దేవతా విగ్రహాల మీద కానీ, మన దేవీ దేవతల మీద కానీ ఎవరు చెయ్యి వేయాలన్నా, ఎవరు ఒక తప్పుడు మాట మాట్లాడాలి అన్నా, అతని వెన్నులో వణుకు పుట్టేలాంటి ఒక పెద్ద చట్టాన్ని తీసుకురావాలి, ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించగలగాలి. ఇప్పుడు అటువంటి చట్టాలు ఉన్నా ఈ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు, అటువంటి చట్టాలను ప్రయోగించట్లేదు వాళ్ళ మీద. ఎందుకీ ప్రభుత్వాలకి వాళ్ళ మీద అంత ప్రేమ? ఎందుకీ ప్రభుత్వాలకి వాళ్ళ మీద అంత ఆదరణ? ఇవన్నీ మనందరం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ప్రశ్నించేది మన దేవుళ్ళని మీద, మన దేవీ దేవతల మీద మాట్లాడకూడని మాటలు. అసలు వాళ్ళని తిడుతూ ఉంటే కనకదుర్గమ్మ ఎవరు అని అంటే శైతాన్ అనిపిస్తాడు ఒక పాస్టర్. కనకదుర్గమ్మ గురించి కొన్ని లక్షల మంది వెళ్ళి దీక్ష తీసుకుని, భవానీ దీక్ష తీసుకుని విజయవాడకి నడిచెళ్తారు. శ్రీకాకుళం నుండి, అనంతపురం నుండి, ఎక్కడెక్కడి నుంచో నడిచొస్తారు.
మనం అమ్మ అని ప్రార్థించుకుంటాం. అంటే మనకు అమ్మ, వాడికి శైతాన్ అయింది. శైతాన్ అనిపిస్తాడు, ఇది వాళ్ళ వైఖరి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మరో పాస్టర్ వెళ్తాడు, అక్కడ వీడియో పెడతాడు, పెట్టి ఈ శైతాన్ ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ అవుతుందో అప్పుడే ఈ భూమి బాగుపడుతుందని అంటాడు. మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడ అని ప్రార్థించుకునేటువంటి మన ఆపద ముక్కుల వాడిని శైతాన్ అంటాడు. శివుణ్ణి చూసి ఇది ఒక బండరాయి అంటాడు, ఇది దేనికి ఉపయోగం లేని బండరాయి అంటాడు. అంటే మన దేవుళ్ళని, మన దేవతల్ని నోటుకొచ్చినట్లు వాళ్ళు మాట్లాడితే, ఏ చట్టాలైతే వాళ్ళ మీద కఠినంగా ప్రయోగించాలనేటువంటిది రాజ్యాంగం చెప్పుందో, ఈ ప్రభుత్వాలకి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకో. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది, భగవంతుడి యొక్క శాంతి చేసిన తర్వాత ఈ ప్రభుత్వాలకు కూడా శాంతి కార్యక్రమం ఒకటి చేయాలి మనం. ఇప్పుడు మనం చేసేది దేవుళ్ళకి శాంతి, ఆ తర్వాత ప్రభుత్వాలకు కూడా శాంతి కార్యక్రమం చేయాలి. అది శాంతి కార్యక్రమం అంటే ఏదో మనం ఎక్కడో మూల కూర్చొని భజన చేస్తే కాదు. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఏదో మాలాంటి వాళ్ళం, నేను కావచ్చు, మన గోపీనాథ్ దాస్ గారు కావచ్చు, మన రాధా మనోహర్జీ కావచ్చు, లేదా ఇతరత్ర స్వామీజీలు మాతాజీలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మేమందరం ఏం చేయాలి, అసలు మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు, మనందరం కలిసి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం, చట్టాలని తీవ్రంగా కఠినంగా ప్రయోగం చేస్తారా లేదా, చట్టాలు కొత్తవి తయారు చేసుకోక్కర్లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి చట్టాలు చాలు, ఆ మహానుభావుడు ఇదన్నీ తెలుసుకునే, అందుకే ఆయన్ని మనం ఎప్పుడు ఒక మహర్షి అని అంటాం, ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూశాడు కాబట్టి. ఈ భారతదేశంలో మనుషులకే కాదు భవిష్యత్తులో దేవతలకు కూడా నిలవ నీడ లేకుండా చేసే సైతానుగాళ్ళు తయారవుతారనేటువంటిది ఆయన గుర్తించాడు కాబట్టే, ఆ సైతానులకన్నిటికీ కూడా సరైనటువంటి ఒక తాడేసి కట్టాలని, సరైనటువంటి చట్టాన్ని ప్రయోగం చేయాలని రాజ్యాంగంలో అద్భుతమైనటువంటి చట్టాలని మనకు రూపొందించి ఇచ్చారు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో వాటన్నిటినీ మనం ప్రభుత్వానికి ఒక్కసారి వాళ్ళకి తెలియదేమో పాపం, మన నాయకులకి మన పాలకులకి బహుశా చట్టాల గురించి వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, మనకు కూడా దెబ్బ తగిలితేనే కదా మనం కూడా అవి తిరగేసుకుని, ఓహో ఈ చట్టాలు ఉన్నాయి, ఈ సెక్షన్లు ఉన్నాయి, ఈ సెక్షన్ల కింద ఈ రకంగా దీన్ని అడ్డుకోవచ్చు అని మనం కూడా తెలుసుకునేది ఇప్పుడే కదా. దెబ్బ తగిలితేనే, కడుపు నొప్పి వస్తేనే ఏ మందు వాడాలని మనం తెలుసుకుంటాం, కానీ రోజు మందులన్నీ మనం నెమరేసుకుంటూ కూర్చుంటామా? కాబట్టి పాపం మన పాలకులకి నాయకులకు కూడా చట్టాల గురించి అవగాహన ఉండదు కాబట్టి, మనం ఈ చట్టాల ప్రకారంగా వీళ్ళ మీద కఠినంగా శిక్షలు వేస్తారా వేయరా? మీరేదో వాడు అమాయకుడు, వాడేదో పాపం తెలివి తక్కువవాడు, వాడు నోట్లో మాట రాదు, ఇవన్నీ మాకు వద్దండి, వాడికి తెలివి తక్కువ ఉంటే అది నువ్వు వాడుకో, ఆ తక్కువ తెలివి నువ్వు దేనికైనా వాడుకో, నువ్వు అవసరమైతే వాడిని నీ వాలంటీర్గా పెట్టుకో, కానీ మా దేవుళ్ళని పగలగొట్టేదానికి వాలంటీర్ గిరి మాకు అక్కర్లేదు. కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వాలు కళ్ళు తెరిచేలాగా, ప్రభుత్వాలు చెవులు బాగా తూట్లు పడేలాగా, ప్రభుత్వాల చర్మం బాగా మందంగా ఉన్నట్టుంది దానికి బాగా పొడిచి మనం చెప్పేలాగా, మనలో ఒక మంచి ఒక సంఘటన తయారవ్వాలి. మనం ఏదో వచ్చాము చేశామని కాకుండా 25 రోజులుగా ఇక్కడ ప్రధానంగా చెప్పాలి అనంటే, హిందూ ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని సమక్షంలో వాటన్నిటికీ ఒక కలయిక తీసుకొచ్చి హిందూ సంఘాలకి సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ కలిపి ప్రత్యేకంగా మనం ఈరోజు అందరం ఒక ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరనంటే, ధర్మవీర్ కార్యకర్తలు 25 రోజులుగా, అలాగనే ఆర్హెచ్ఎస్ సభ్యులు,
వాళ్ళు సహకరిస్తూ వచ్చారు. గ్రామంలో పిఠాపురంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అలాగనే స్వయం సేవక సంఘం నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, ఇలా రకరకాల వర్గాల నుంచి మద్దతు కూడగట్టుకుని ప్రత్యేకంగా ప్రధానంగా ధర్మవీర్ కార్యకర్తలు గడప గడపకు హిందుత్వం అని పిఠాపురంలో ప్రతి ఇంటి గడప దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి ఇలా జరిగింది అని అంటే మీరు నమ్మరు, పిఠాపురంలో 199 మంది కూడా ఈ కార్యక్రమం ఇలా జరిగింది, మన దేవతల విగ్రహాలు పగలగొట్టారనేటువంటి తెలియదు. ఈ 25 రోజులుగా వాళ్ళు ప్రతి ఇంటికి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఆ కుర్రాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి 1వ తేదీ ఈ రకంగా దూడల సంతలో సహస్ర కలశాభిషేకం చేస్తున్నాము అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం ఈ 25 రోజుల కార్యక్రమం జరిగింది. గతంలో మనం అనుకున్నాం 6వ తేదీ ఒక ధర్నా చేపడతామని, కానీ 6వ తేదీ ధర్నా ఆ రోజు పెద్దలందరూ కూడా న్యాయవాదులు కానీ కొంతమంది ప్రముఖమైనటువంటి న్యాయమూర్తులు కానీ ఏమన్నారనంటే, స్వామీజీ మీరు ఆ రోజు వెళ్ళి 6వ తేదీ ధర్నా చేస్తే సాయంత్రానికల్లా అయిపోతుంది, లేదా 7వ తేదీ కదిపేస్తారు, మీరు అలా చేయడం కాదు, మీరు ఆ కేసు ఎలాగో ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చింది, మీరు దాన్ని ధర్నా చేయడం కాకుండా మీ కార్యకర్తలందరూ కలిసి పిఠాపురంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఒక 10 రోజులో 20 రోజులో, అసలు పిఠాపురంలో ఏం జరుగుతుందో పిఠాపురం ఊరు వాళ్ళకే తెలియని దుస్థితిలో ఉన్నాము కాబట్టి పిఠాపురంలో వాళ్ళని ముందు మేల్కొలపాలి, మీరు పిఠాపురం వాసులందరికీ కూడా అరే మన దేవుళ్ళని ఇలా పగలగొట్టారనేటువంటి అవగాహన కలగాలని, మీరు ఏదైనా కార్యక్రమం తలపెట్టాలి, కానీ మీరు 6వ తేదీ వెళ్ళి ధర్నా చేస్తే మీరు చేస్తారు, పేపర్లో వేస్తారు, టీవీల్లో చెప్తారు, దాంతో అది అయిపోయింది, పెళ్ళైపోతే 2వ రోజు ఎలాగైతే పెళ్లి మండపం అంతా ఖాళీ చేసి అన్ని పీక్కుపోతారో 6వ తేదీ తర్వాత 7వ తేదీ మళ్ళీ అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ పగిలిపోయిన దేవతామూర్తులన్నీ కూడా అలానే పడుంటాయి, మనకు ఒక శాపనార్థాలలాగా పడుంటాయి, అది కాకూడదు. మీరు 6వ తేదీన సంకల్పం చేసి ఒక 20 రోజులు 25 రోజులు ఒక కంకణ బద్దులై ఒక దీక్షాబద్దులై మీ కార్యకర్తలందరినీ కూడగట్టుకుని ఇంటింటికి జరిగిన అన్యాయాన్ని వివరించి ప్రతి ఒక్కరి గుండె తలుపుని తట్టి మీరు ఒక 20 రోజుల తర్వాత ఆ ఊరిలో ఒక కార్యక్రమం పెట్టి ఆ తర్వాత ఏం చెయ్యాలనేటువంటి ప్రణాళికని మీరు ఆలోచించండి తప్ప, వెంటనే 6వ తేదీ మీరు రోడ్డు మీద ఎక్కితే 7వ తేదీకి చల్లబడిపోతుంది, ఆ తర్వాత మనం ఏం చేయాలన్నా చేయలేము, ఇది కోర్టు పరిధిలో ఉందనేటువంటి చెప్పిన తర్వాత నేను అందరినీ పిలిపించడం జరిగింది. హైదరాబాద్కి పిలిపిస్తే అందరూ ఏమన్నారనంటే, స్వామీజీ అయితే 6వ తేదీ మీరు అనుకున్నట్టుగా మనం ఒక సంకల్పం చేసి 6వ తేదీ గడప గడపకు హిందుత్వం అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్తామని సంకల్పం చేసి 5వ తేదీ నాడు అక్కడి నుంచి ప్రెస్ మీట్ చేసి మొత్తం ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ రోజు ప్రెస్ క్లబ్లో అందరూ కలిసి కూర్చుని ఆ తీర్మానం చేయడం జరిగింది. అంతకుముందు ఇక్కడ సభలో వచ్చినటువంటి ప్రముఖులందరినీ కలుపుకుని ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా 6వ తేదీ నుండి నిన్న 29వ తేదీ వరకు, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కార్యకర్తలు, అందులో ప్రముఖంగా ప్రధానంగా ధర్మవీర్ కార్యకర్తలు, అలాగనే హిందూ జనశక్తి, అలాగనే రాష్ట్రీయ దళిత సేన, ఇదిగో అక్కడ ఎదురుగుండా ఉంది, ఆయన ఎదురుగుండా ఉంటే మీ అందరికీ అడ్డు ఉంటాడు, ఇక్కడ పైకి వస్తే మీ అందరికీ బాగా కనిపిస్తాడు, రానన్న ప్రసాద్ పైకి రండి. ఇలా అందరూ ఇలాగ చాలా సంస్థలు కలిసి, ఆర్హెచ్ఎస్ కానీ రకరకాల సంస్థలు అందరూ కలిసి దీనికి ఏ రకంగా చెయ్యాలనేటువంటి ఆలోచనతోటి ఈ సభా ప్రాంగణాన్ని ఈరోజు ఇక్కడ దూడల సంతలో, ఇది కూడా ఆగమేఘాల మీద దీన్ని శుద్ధి చేయించి ఇక్కడ జరపాలనేటువంటి ఒక సంకల్పంతో దీన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది, దానికంటే ముందుగా కొంతమంది ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడలేం కాబట్టి ఒక 4-5 మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం ఆఖరుగా దీని గురించి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో అందరూ మాట్లాడిన తర్వాత సహస్ర కలశాభిషేకం కూడా అయిన తర్వాత నేను ఆఖరికి చెప్పేటువంటి విషయం అందరితో చర్చించి అందరితో ఒక అభిప్రాయం సేకరణ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీన్ని వదిలిపెట్టబోయేది లేదు,
ఒకసారి ముట్టుకున్న తర్వాత అవతల వాడికి వెన్నులో వణుకు పుట్టేలాంటి తట్టు తట్టాలి తప్ప, మనం ఏదో ఊరికినే వచ్చాం, మీడియా ముందరిశాం, రోడ్డు ఎక్కాం, జే జే అన్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం, ఇదేదో చప్పట్లు కొట్టించుకున్నాం అనేటువంటి దానికి కాదు. ఇది ఆషామాషిగా ఏదో ఆడుతూ పాడుతూ చేసే వ్యవహారం కాకూడదు. ఇది ఒక ఆలోచనతో ఏ రకంగా మనం అడుగులేయాలి, ఇదేదో నా స్వార్థం కోసమో లేకపోతే ఇంకోటి దానికోసమో ఈ చేయాల్సినటువంటి పని కాదు. ఇది జరిగింది దేవతలకి, దేవతలకి జరిగినటువంటి అవమానాన్ని, ధర్మంపై జరిగిన ఈ దాడిని, మన దేశం మీద జరుగుతున్న దండయాత్రని, ఒక ధర్మాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ధర్మాన్ని అభిమానించేటువంటి వర్గాలపై జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి దాష్టికాలకి మనం ఒక చరమగీతం పాడేలా, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలా మనందరం కూడా కలిసి కట్టుకుని ఏం చేస్తే బాగుంటుందనేటువంటి అంశం మీద చివరిగా సహస్ర కలశాభిషేకం అయిన తర్వాత ఒక తీర్మానాన్ని చెప్తాము. దానికి ముందుగా మీ అందరి చేత సంకల్పం చేయించి ఈ సహస్ర కలశాభిషేకం ప్రారంభం చేస్తాము. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, వక్తలు కొంతమంది నలుగురు ఐదుగురు ఉన్నారు. ఆ వక్తలు మాట్లాడిన తర్వాత అలాగే ఈరోజు మేము కబురు పెట్టగానే పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరిషత్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ సహస్ర కలశాభిషేకాన్ని మేము స్వయంగా మేము దగ్గరుండి ఇది ఏ రకంగా చేస్తే ఈ ఊరికి మంచిదో మీ అందరి సమక్షంలో చేస్తామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున మనందరం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు ఒక సంకల్పం నేను మీ అందరితో చెప్పిస్తాను. మీరందరూ నాతో పాటు కూర్చున్న చోట్లోనే మీరు చెప్పులు విడిచి నమస్కరించి చేతులు జోడించి నమస్కరించి భగవంతుని ప్రార్థిస్తూ చెప్పండి. అందరూ కూడా నాతో పాటు చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం లక్ష్మీ నారాయణ దేవత ప్రీత్యర్థం వాణి హిరణ్యగర్భ దేవత ప్రీత్యర్థం సకల దేవత శాంత్యర్థం అస్మాకం శరీరే వర్తమాన వర్తిష్యమాన సమస్త రోగ బాధ పీడ నివారణార్థం అస్మాకం గ్రామే స్థితానాం చాతుర్వర్ణ్యానాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది అష్టాది వర్ణానాం సకల వర్ణానాం సమస్త జనానాం శుభ ఫల అవాప్త్యర్థం సర్వేషాం జనానాం మధ్యే అన్యోన్యత సఖ్యత మిత్రత అభివృద్ధ్యర్థం అస్మాకం గ్రామే వ్యాధి చోర రోగ భయ భీతి నివారణ ద్వారా అస్మాకం గ్రామస్య దినదిన అభివృద్ధ్యర్థం సకల దేవత శాంత్యర్థం త్రి అస్మాకం గ్రామే సంకల్పిత శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉమామహేశ్వర దేవత ప్రీతయే శాంతి కర కలస అభిషేక పూర్వక మహా పూజాం కరిష్యామహే. ఈరోజు మన గ్రామము శాంతించాలని, మన గ్రామంలో ఉండేటువంటి మనుషులే కాదు పశుపక్షాదులన్నీ శాంతించాలని, వాటన్నిటికీ సౌభాగ్యాలు శాంతి అభివృద్ధి కావాలని, అలాగే మన గ్రామంలో నివసించేటువంటి అన్ని కులాలు అన్ని తెగల వాళ్ళకి మంచి అన్యోన్యత ఒకరి పట్ల ఒకరికి మంచి ఆప్యాయత ఉండాలి, కుల పోరాటాలు లేకుండా అందరూ హిందూ సమాజం మొత్తం ఒకటి అనేటువంటిది మీ అందరికీ నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. గడప లోపలే కులం గడప దాటితే గడప లోపలే కులం
గడప దాటితే, మనందరం గడప దాటితే నీది ఏ కులపొడివి, నువ్వు ఏ కులం నుంచి వచ్చావు, నువ్వు ఏ కులం వాడివి అనేటువంటి ప్రశ్న లేకుండా మనందరం హిందువులుగా ఉన్న రోజునే మన దేవతల యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. మీ గడప లోపల మీ కులానికి సంబంధించి మీ కుల దేవతలనో, మీ కులమో, మీ కుల ఆచారమో, మీ వంశాచారమో, మీ పెద్దలు మీకు ఇచ్చినటువంటి ఆ పరంపరల్ని వాటిని మీరు కొనసాగించాలి. దాన్ని వదులుకోవద్దు, దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఒక మాల కులమైనా, ఒక మాదిగ కులమైనా, ఒక ఏనాది కులమైనా, ఒక రెల్లి కులమైనా, ఒక కాపోయినా కమ్మైనా, కమ్మరైనా కుమ్మరైనా, మంగలైనా చాకలైనా, శాలీలైనా ఎవరైనా సరే, వాళ్ళు ఏ కులానికి చెందినటువంటి వ్యక్తులైనా ప్రతి కులానికి ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. ఆ కులానికి ఒక ఋషి ఉన్నాడు, ఆ కులానికి ఒక దేవత ఉంది. అందుకనే వంశ పారంపర్యంగా వంశాలు నడుపుకుంటూ వస్తున్నటువంటి పద్ధతులు ఉంటాయి. వాటిని ఆయా కులం వాళ్ళు వాళ్ళ గడప లోపల దాన్ని గౌరవించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిలుపుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం కులదోసామా, దాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తే ఆ మనకు పూర్వపు పెద్దలందరి యొక్క అనుగ్రహం మనకు తప్పుతుంది, ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకు తప్పుతుంది, మనకు దక్కదు. అందుకనే ప్రతి కులానికి ఆ మర్యాద, ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాల్ని మనం గడప లోపల కాపాడుకుందాం. గడప దాటి ఒక్కసారి బయటకు వస్తే మన నుదుట బొట్టు, మన నోట్లో హిందూ అనేటువంటి పట్టు, ఇది రెండు వదిలిపెట్టకూడదు. మనం హిందువులమే. నువ్వు రెడ్డా, నువ్వు కమ్మ, నువ్వు బ్రాహ్మడివా, నువ్వు బ్రాహ్మణులో ఏ కులం, నీది ఏ శాఖ, లేకపోతే నువ్వు మాల మంగళ, ఎవడైనా సరే నా హిందూ అన్నవాడు నాకు బంధువు, హిందూ అన్నవాడు నాకు బంధువు కావాలి. అలాంటి ఒక సంఘటితమైనటువంటి శక్తి రావాలి. ఆ శక్తి వచ్చిన రోజున మన దేవతలందరూ మన మీద పూల వర్షం కురిపిస్తారు, మనకు కావలసింది మనకు చేస్తారు. మనం ఇలా విడిపోయి బ్రతుకుతున్న రోజున దేవతలు కూడా వాళ్ళు దెబ్బలు కొట్టించుకుని, ఇదిగో ఈరోజు మనందరినీ కలపడానికి వాళ్ళందరూ ఇలాంటి శిక్షలకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ సభలో ఏ కులపోళ్ళు వచ్చారని నేను అడగాలి? ప్రసాదును పట్టుకుని ఇది ఏ కులం అని అడగనా? లలితను పట్టుకుని ఏ కులం అడగనా? విజయ్ని ఏ కులం అని అడగనా? లేకపోతే గోపీనాథ్ దాస్ గారిని ఏ కులం అడగనా? ఈయన అడగనా? ఎవరిని ఏ కులం అని అడగాలి? అందుకనే గడప దాటి బయటకు వచ్చిన తర్వాత నీది ఏ కులం అని అడిగితే లాగిపెట్టి దవడ మీద ఒకటి, కూబ మీద ఒకటి కొట్టాలి. కాబట్టి హిందూ అనుకున్నవాడు గడప దాటి బయటకు వచ్చిన తర్వాత కులం మాట మాట్లాడితే ఈడ్చిపెట్టి కూబ మీద ఒకటి కొట్టాలి. ఎందుకనంటే ఇలా మాట్లాడుకుని మన దేవతలు కూడా ఈరోజు చేతులు కాళ్ళు విరగ్గొట్టించుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం అటువంటి గోడల్ని, అటువంటి అడ్డుల్ని మనం పెట్టుకోకుండా ఒక్కసారి గడప దాటి మనం బయటకు వచ్చిన తర్వాత పద్ధతులకి గౌరవం ఇస్తాం, ఆచారాలకి మర్యాదలకి మనం గౌరవం ఇస్తాం, మన దేవీ దేవతల్ని పూజించే వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుంటాం, మన దేవీ దేవతల గురించి ప్రచారం చేసే వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకుంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత కుల ప్రాతిపదికన విడగొట్టేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బుద్ధి చెప్పేలాంటి ఒక సంఘటితమైనటువంటి హిందూ సంఘటన శక్తి ఒకటి జరగాలి. ఈ రాష్ట్రంలో కాదు, ప్రతి రాష్ట్రంలో ఆ సంఘటన శక్తి జరగాలి. జరిగి ఈ దేశంలో కులం అనేటువంటి కార్డు పక్కకు పోవాలి. అది పక్కకు తప్పుకున్న రోజునే మనందరం బాగుపడగలం. కాబట్టి ఈరోజు అన్ని కులాల వాళ్ళు, కులం అంటేనే హిందూ సమాజంలో ఉంది, మిగతా మతాల్లో లేవు కులాలు. కాబట్టి వాళ్ళకి మతం తప్ప కులం లేదు. కాబట్టి కులం ఉండేది హిందూ సమాజంలోనే. కాబట్టి అన్ని కులాల వాళ్ళు, హిందూ సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసేటువంటి ఈ శాంతికర ఈ కలశాభిషేకానికి మనందరం కూడా ఈరోజు భక్తిపూర్వకంగా చేస్తాము. ఆ తర్వాత ముందు భగవంతుని ఆరాధించి భక్తితో, ఆ తర్వాత మన శక్తితో ఏం చేయాలనేటువంటిది తర్వాత మనం ఆలోచించుకుంటాం. వీళ్ళందరూ మాట్లాడతారు, దాని తదుపరి ఒక్కొక్క కార్యాచరణ ఆఖరుగా నేను ప్రకటిస్తాను. మనందరం ఈ కలశాభిషేకాన్ని నిర్వహించుకునే సమయం మేము చేస్తూ ఉంటాము, కలశాభిషేకం ఒక్కొక్కళ్ళని చేస్తూ ఉంటాము. ఈలోపు మాట్లాడే వాళ్ళు తక్కువ సమయంలో వాళ్ళ అభిప్రాయాల్ని 3-4 నిమిషాల్లో చెప్తే ఈలోపు కలశాభిషేకం పూర్తవుతుంది. ఆ తదుపరి మన కార్యాచరణ మనం ప్రకటించుకుని మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.